ప్రవేశించి సంచారం చేస్తాడు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సమయం మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అని కూడా అంటారు. రాశి మార్పులు అన్ని సంక్రమణాలే అయినా మనం మకర సంక్రాంతిని పండుగగా చేసుకుంటున్నాం, ఎందుకంటే మకర సంక్రాంతికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని, ఇది పుణ్యకార్యాలు చేసే ఉత్తమ కాలమైన ఉత్తరాయణానికి ప్రారంభమని హిందువుల విశ్వాసం. ఈ సంక్రాంతినే మనం బొమ్మల పండుగ, ముగ్గుల పండుగ, పంటల పండుగ, రైతుల పండుగ, పశువుల పండుగ, సరదాగా అల్లుళ్ళ పండుగ అని కూడా అంటారు. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాడు ధనుర్మాసం మొదలవుతుంది. దీన్నే నెల పట్టడం అంటారు. అప్పటి నుంచి సంక్రాంతి సందడి మొదలవుతుంది. సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి నెల రోజుల పాటు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు రోజు సంక్రాంతి ముగ్గులే. మామిడాకుల ముగ్గు, రథం ముగ్గు, పద్మాల ముగ్గు, ఇలా స్త్రీలు వారి కళా నైపుణ్యం అంతా నేల మీద ముగ్గులతో చూపిస్తారు. ఈ ముగ్గులపై గొబ్బిళ్ళు పెట్టి తులసి కోట వద్ద ముగ్గుల మీద దీపాలు వెలిగించి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు. అమ్మలు ముగ్గులు పెడుతుంటే మాలాంటి ఆడపిల్లలు గొబ్బిళ్ళు పెడతారు. ఆవు పేడతో చేసి పెట్టే ఈ గొబ్బెమ్మను కృష్ణుని గోపికలకు సంకేతంగాను, భూదేవికి చేసే పూజగాను భావిస్తారు. ఈ గొబ్బిళ్ళ మీద రంగురంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు, బంతి, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. దీనిని సంధ్య గొబ్బెమ్మ అని అంటారు. అంతేకాదండో, చలికాలం కాబట్టి రకరకాల క్రిములు వచ్చే అవకాశం ఉంది. ఆవు పేడతో చేసే ఈ గొబ్బెమ్మలు వాటి నుంచి రక్షిస్తాయని పెద్దలు చెప్తారు. సంక్రాంతి 3 రోజుల పండుగ. అందులో మొదటి రోజు భోగి పండుగ. భోగి రోజు తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాత పనికిరాని వస్తువులను, భోగి పిడకలను మంటల్లో పడేసి కొత్తకు స్వాగతం పలుకుతారు. ఆ మంటల వద్ద చలి కాచుకుంటారు. భోగి రోజు సాయంత్రం రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, పూలరేకులు కలిపి పిల్లలకు దిష్టి తీసి భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు పోయించుకున్న పిల్లలకు దిష్టి పోయి కలకాలం భోగభాగ్యాలతో తులతూగుతారని మన నమ్మకం. సంక్రాంతి 2వ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. కొత్త ధాన్యం ఇళ్ళకి వచ్చిన సందర్భంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. దీన్ని పెద్ద పండుగ అంటారు. ఈ పండుగ రోజు చనిపోయిన పెద్దవారికి తర్పణాలు వదులుతారు. ఇది సూర్యుడి పండుగ. సూర్యుడి ఎదురుగా పద్మం వేసి పొంగలి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఈ రోజే విష్ణుమూర్తి ఆదివరాహమూర్తిగా భూమిని పైకి తెచ్చాడట. వామనుడికి బలి 3 అడుగుల నేలను దానం చేసినది కూడా ఈ రోజే అని చెబుతారు. సంక్రాంతి 3వ రోజు కనుమ పండుగ. ఇది పశువుల పండుగ. ఈ రోజు ఉదయమే పశువులకు శుభ్రంగా స్నానం చేయించి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి మెడలో గంతలు కట్టి కొమ్ములకు పూలు పెట్టి పూజ చేస్తారు. ఇలా పశువుల రుణం తీర్చుకున్నట్టు భావిస్తారు. కనుమ నాడు మినుము తినాలని, లేకపోతే యముడు ఇనుము కొరికిస్తాడని పూర్వీకుల నమ్మకం. అందుకే ఈ రోజు గారెలు తప్పనిసరిగా చేస్తారు. కనుమ నాడు కాకైనా బయలుదేరదని సామెత.
అందుకే ఈ రోజున ఎవరు ప్రయాణం పెట్టుకోరు. కర్రలు బాగున్నాయి సాన్వి. కనుమ పండుగ అయిన మర్నాడు ముక్కనుమ. ఈ రోజు ఊరి పొలిమేరల్లో ఉండే గంగానమ్మ, ఓలేరమ్మ వంటి గ్రామ దేవతలకు చంతి నైవేద్యాలు పెడతారు. సంక్రాంతికి అల్లుళ్ళు ఇంటికి వస్తారు. అందుకే దీనిని సరదాగా అల్లుళ్ళ పండుగ అని కూడా అంటారు. బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. సంక్రాంతికి మరో విశేషం బొమ్మల కొలువు. అమ్మాయిలు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. దసరాకి ఎలా అయితే బొమ్మల కొలువు పెడతారో అలాగే సంక్రాంతికి బొమ్మల కొలువు కూడా పెడతారు. సంక్రాంతికి మగవారు ఊరి పొలిమేరల్లో మామిడి తోపులో చేరి కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలలో సరదాగా పాల్గొంటారు. ఈ పందాల కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. ఇది కాక సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి పందిళ్ళకు వేలాడే ధాన్యపు కంకులు, బళ్ళ నిండా చెరుకు గడలు, రేగుపళ్ళు, కొత్త ధాన్యాలు, కొత్త బట్టలు, అల్లుళ్ళు కూతుళ్ళతో సరదాలు, డూడు డూడు బసవన్న, అయ్యగారికి దన్నం పెట్టు, అమ్మగారికి దన్నం పెట్టు అంటూ వచ్చే గంగిరెద్దులు. హరిలో రంగహరి, శ్రీమద్రమారమణ గోవిందోహరి అంటూ వచ్చే హరిదాసులు, శంఖం పూరించే జంగమ దేవుళ్ళు, అంబ పలుకు జగదంబ పలుకు అంటూ బుడగుక్కల వాళ్ళు, కొమ్మలెక్కి కబుళ్ళు చెప్తూ వాడే కొమ్మదాసులు, కోనసీమ ప్రభల తీర్థాలు, పతంగుల పోటీలు, ఒకటేమిటి, సంక్రాంతి అంటేనే సందడి. మళ్ళీ పండుగ వచ్చే వరకు ఈ ముచ్చట్లు తలుచుకుంటూ మీరందరూ సంక్రాంతి పండుగని ఆనందంగా హాయిగా జరుపుకోవాలని, త్వరలోనే ఈ కరోనా బెడత పూర్తిగా తొలగిపోయి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.